ఈరోజు 9వ వార్డులో బర్మా కాలనీ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 50-60 సంవత్సరాల క్రితమే బర్మా నుంచి, శ్రీలంక నుంచి, తమిళనాడు నుంచి వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా కటిక పేదరికంలో మరి ఉండే పరిస్థితుల దగ్గర నుంచి కూడా, గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇస్తూ వీరి అందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపారు. మరి వీళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. బర్మా కాలనీలో సుమారుగా 2000 మంది జనాభా ఉంటారు. వీరందరూ కూడా తీర్మానం చేసుకుని మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మేము మోకముడిగా మేమందరం కూడా జాయిన్ అవుతున్నామని చెప్పి మొత్తం అందరూ కూడా వచ్చి ఇవాళ జగనన్న ప్రభుత్వంలో, జగనన్న పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నందుకు వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ, మరి గతంలో కూడా కార్పొరేటర్ కింద పోటీ చేసిన దేవరాజు గారు, వాళ్ళ మిత్ర బృందము, వాళ్ళ అనుయాయులు మొత్తం అందరూ కూడా పార్టీలోకి రావడం కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒకటే అంశం తెలియపరుస్తూ ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో టీడీపీలో కానీ, జనసేన పార్టీలో కానీ, వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ నేను ఒక్కొక్కరితో సంక్షేమ పథకాలు ఎవరెవరికి ఏమేమి అందుతున్నాయి అని అంటే, వారందరూ కూడా అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది, పెన్షన్ వస్తుంది, డ్వాక్రా మాఫీ అయింది, రైతు భరోసా అయింది అని ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. జగనన్న ఒకటే మాట చెప్తా ఉన్నాడు, మేము కులాలు చూడట్లే, మతాలు చూడట్లే, పార్టీలు చూడట్లేదని డైరెక్ట్గా ఏదైతే చెప్తా ఉన్నారో ఇదే ఒక సాక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. అన్ని రకాలుగా కూడా పేద వర్గాలని అందరినీ కూడా హక్కుని చేర్చుకున్న మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదంతో ప్రభుత్వం మళ్ళొకసారి ఏర్పాటు చేసిన తర్వాత, ఈ ప్రజల యొక్క దీవెనలతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ బర్మా కాలనీ యొక్క రూపురేఖలు పూర్తి స్థాయిగా మారుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇది ఒకటే కాదు, బర్మా కాలనీలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం కూడా పూర్తి స్థాయిగా చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, నాకు చాలా అత్యంత ఇష్టమైన ప్రాంతం ఈ ప్రాంతము. సో ఒక పక్కనేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది, ఇంకో పక్కన శ్రీరామచంద్రుని యొక్క దేవాలయం ఉంది. ఈ రెండు దేవాలయాల మధ్యన నివాసం ఉండే ప్రాంతంలో ఈ బర్మా కాలనీలో ఖచ్చితంగా వీరందరికీ కూడా మంచి చేసే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, వారికి మాట ఇస్తూ వీరందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం.